हेलो वेलकम टू ला एक्सलेंस वीडियो मनम 2022 जुलाई 21वा तेदी की संबंधी इंपॉर्टेंट करंट अफेयर्स गुरिंचि डिस्कस चेसुकुंदाम। इवाल्टि मन फस्ट आर्टिकल वच्चेसी पेरिगिपोतुन्नटुवंटि पेंडिंग केसुल समस्य गुरिंचि। मनकि न्याय व्यवस्थलो కోర్టుల్లో చాలా వరకు కేసులు అనేటటువంటి పెరిగిపోయాయి। జాతీయ న్యాయ గణాంకాల వ్యవస్థ అంచనా ప్రకారం మన దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య దాదాపు 4 కోట్లకు పైగా ఉన్నాయి। వాటిలో క్రిమినల్ కేసులే 72.8% ఉన్నాయి। అందులో కూడా చిన్న చిన్న నేరాలు అలాగే చిన్నపాటి చట్ట ఉల్లంఘనల కేసులే ఎక్కువగా ఉంటూ ఉన్నాయి। దానివల్ల ఏమవుతుంది అంటే పెద్ద నేరాల యొక్క విచారణలో జాప్యం అనేది జరుగుతుంది। అంటే న్యాయ వ్యవస్థ మీద భారాన్ని తగ్గించడానికి చిన్న నేరాలని చట్ట ఉల్లంఘనల్ని క్రిమినల్ నేరాల పరిధి నుంచి తప్పించి సివిల్ కేసులుగా మార్చాలి అన్నట్టుగా న్యాయ నిపుణులు సూచిస్తూ ఉన్నారు। అయితే దురుద్దేశపూర్వకం కానటువంటి వాటికి చిన్న తప్పులకి జైలు శిక్ష లాంటి విధించకుండా జరిమానాలతో సరిపెట్టొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు। ఫర్ ఎగ్జాంపుల్ చెక్ బౌన్స్ కాని రుణాల చెల్లింపుకి సంబంధించినటువంటి కేసుల్లో శిక్షలకు బదులుగా జరిమానాల్ని విధించటం లాంటివి। మనకి మన దేశంలో సులభతర వాణిజ్యానికి స్నేహపూర్వకమైనటువంటి వ్యాపారానికి గమ్యస్థానంగా మనం మారాలి అంటే ఇలాంటి చిన్న చిన్న పెండింగ్ కేసులు ఎక్కువగా లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది। అలాగే చట్టాల్లో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి చిన్న తప్పులు ఉల్లంఘనలకి క్రిమినల్ నేరాల పరిధి నుంచి తప్పించేందుకు చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది। అయితే మనం చూస్తే ఇలా వీటిని క్రిమినల్ న్యాయ పరిధి నుంచి తొలగించి వాటిని సవరించే అంశాన్ని పరిశీలించాలి అన్నట్టుగా ఈ సంవత్సరం ఏప్రిల్లో మన ప్రధాని వివిధ విభాగాల అధిపతుల్ని కూడా ఆదేశించారు। కంపెనీల చట్టం 2013 పరిధిలో ఉన్నటువంటి నేరాల్ని సమీక్షించడానికి 2018లో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 10 మందితో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది। ఆ కమిటీ 81 మంది రాజీ కుదుర్చుకోదగిన నేరాల్లో 16 తీవ్రత పరిధి తగ్గించాలి, అంతర్న్యాయ నిర్ణయ వ్యవస్థ ద్వారా జరిమానాల్ని నిర్ణయించాలి అన్నట్టుగా సిఫార్సు చేసింది। ఆ సిఫారసులన్నీ కంపెనీల సవరణ చట్టం 2019 ద్వారా అమల్లోకి వచ్చాయి। అందులో 16 నేరాల్ని సివిల్ ఉల్లంఘనలుగా 2019 చట్టం వర్గీకరించి ఆ ఉల్లంఘనలకి జరిమానాల్ని చేర్చడం జరిగింది। అలాగే ఇంకో 46 నేరాల్ని కంపెనీల సవరణ చట్టం 2020 ద్వారా సివిల్ ఉల్లంఘనలుగా మార్చారు। అలాగా ఈ ఆర్థిక నేరాల్ని కూడా తీవ్రత పరిధి తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది। అందులో భాగంగా నీతి ఆయోగ్ రూపొందించినటువంటి పత్రంలో 28 చట్టాల్లో 120 నిబంధనలు అనువైనవిగా గుర్తించడం జరిగింది। అంటే ఏంటి, ఇప్పుడు మన దేశంలో రుణ చెల్లింపుల్లో జాప్యం లాంటి చిన్న చిన్న నేరాల మీద ఒక సమర్థవంతమైనటువంటి సమస్య పరిష్కార యంత్రాంగాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది। అలాగే ఈ ఒప్పందాల అమలుకి విధానాల రూపకల్పన చేయటం అనేది చాలా అవసరం। చిన్న నేరాల తీవ్రత, వాటి పరిధిని తగ్గించడం, పెట్టుబడిదారులు రుణదాతల యొక్క ప్రయోజనాలకు మధ్య సమతుల్యత ఉండేలాగా విధానాల రూపకల్పనలోనే మార్పులు తీసుకురావాలి। అప్పుడే ఈ ప్రక్రియ మొత్తం కరెక్ట్గా జరుగుతుంది। అలాగే త్వరగా న్యాయానికి సమర్థవంతమైనటువంటి సులభతర వాణిజ్య నిర్వహణకి కూడా ఒక మార్గం అనేటటువంటిది ఏర్పడుతుంది। అది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారత రాజ్యాంగంలోని పార్ట్ 6లోని 8వ అధ్యాయం న్యాయ వ్యవస్థకి సంబంధించిన సబార్డినేట్ కోర్టుల కోసం నిబంధనల్ని రూపొందించింది। 8వ అధ్యాయం 6వ అధ్యాయం। మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నానో ఫర్టిలైజర్స్కి సంబంధించి। హరిత విప్లవం అనేది వచ్చిన తర్వాత మన యొక్క వ్యవసాయంలో చాలా మార్పుల్ని తీసుకొచ్చింది। సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుంచి దూరంగా తీసుకొచ్చినా కూడా వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిలో మనం స్వయం సమృద్ధి సాధించేలాగా ఈ హరిత విప్లవం అనేటటువంటిది తోడ్పడింది। అయితే నియంత్రణ లేకుండా ఇష్ట ప్రకారం ఎరువులు ఇతర పోషకాలని వాడకం వల్ల పర్యావరణానికి చాలా నష్టం అనేది వచ్చింది। చాలా నేలలు సారాన్ని కూడా కోల్పోయాయి। అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఈ హరిత విప్లవం దిశగా మనము అడుగులు వేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది। అయితే ఈ క్రమంలో సేద్యానికి అవసరమైనటువంటి మేరకి మాత్రమే ఎరువుల వినియోగం మీద రైతుల్లో అవగాహన అనేది తీసుకురావాలి।
దాని కోసమే కేంద్ర ప్రభుత్వం భూసార పరీక్ష కార్డులను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అన్నటువంటిది. అయితే చాలా మంది ఇప్పటికీ కూడా శాస్త్రీయ విధానంలో ఎరువుల వాడకానికి ఇష్టపడటం లేదు. ఎంత కావాలంటే అంత పరిమాణంలో ఇష్టమొచ్చినట్టుగా ఎరువుల్ని వాడేస్తూ ఉన్నారు. అధిక ఉష్ణోగ్రత పీడనాల దగ్గర వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని అమోనియాగా మార్చడానికి రసాయన శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక ప్రక్రియని కూడా అభివృద్ధి చేశారు. ఆ ప్రక్రియలో రూపొందేటటువంటి యూరియా ఖరీదు అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రైతులకు అవసరమైనటువంటి నత్రజని లాంటి పోషకాలు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎరువుల్ని రాయితీ ధరకే అందిస్తుంది. అలాగే కొన్ని సూక్ష్మజీవుల సమూహాల్లో లభ్యమయ్యేటటువంటి నత్రజని సంబంధిత ఎంజైమ్ ద్వారా నేల, నీరు, మొక్కల్లో ఉండేటటువంటి వేళ్ల బుడిపెల్లో జీవ నత్రజనిని మనం స్థిరీకరించవచ్చు. అది మొక్కలు యూరియా, డయామోనియం ఫాస్ఫేట్ అంటే డిఏపి ఇలాంటి సింథటిక్ ఎరువుల మీద ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. వాటితో రూపొందించిన చాలా ఉత్పత్తులు జీవ ఎరువులుగా మార్కెట్లో అందుబాటులో ఉన్నా కూడా రైతులు ఇప్పటికీ జీవ ఎరువులకు బదులుగా రసాయన ఎరువుల వాడకానికి మొగ్గు చూపిస్తూ ఉన్నారు. అయితే మనము నానో టెక్నాలజీ అనేసి చెప్తూ ఉంటాం. అంటే ఏంటి? అతి సూక్ష్మ సాంకేతికత అనేసి చెప్పచ్చు. దీని ద్వారా వ్యవసాయంలో ఎరువుల తయారీకి ఈ నానో టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్కో లాంటి సంస్థలు అంటే ఇవి ఎరువుల తయారీ కంపెనీ. ఈ ఇప్కో అన్నటువంటిది భారత వ్యవసాయదారులు ఎరువుల సహకార సంస్థ. ఇది నానో లిక్విడ్ యూరియాని రూపొందించింది. ఒక బస్తా యూరియా అవసరాన్ని ఒక లీటర్ నానో యూరియా ద్రవం అన్నటువంటిది తీరుస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఇటు రవాణా అనేటటువంటిది రవాణా ఖర్చులు అనేవి తగ్గుతాయి. ఇటు వాటి యొక్క సరఫరా ప్రక్రియ అనేటటువంటిది సులభతరమవుతుంది. పైగా మనము బస్తా యూరియా కొనేటటువంటి ధర వేరుగా ఉంటే ఈ లీటర్ యూరియా ధర అనేటటువంటిది వేరుగా ఉంటుంది. ఇవన్నీ కూడా రైతులకు ప్రయోజనాలు కలిగించేవే. అయితే ఈ నానో యూరియా అనేది విజయవంతం అవ్వటంతో కొన్ని సంస్థలు నానో టెక్నాలజీని ఉపయోగించి నానో డిఏపి లాంటి ప్రత్యామ్నాయాల మీద అంటే ఆ ప్రత్యామ్నాయాల తయారీ మీద కూడా దృష్టి సారించాయి. ఇఫ్కో అభివృద్ధి చేసినటువంటి నానో డిఏపి ప్రస్తుతం క్షేత్ర పరీక్షల్లో ఉంది. అయితే వ్యవసాయం కోసం జన్యుపరంగా అభివృద్ధి చేసినటువంటి బ్యాక్టీరియా జాతుల్ని అధికంగా ఉపయోగించటం వల్ల కాలుష్యం తగ్గుతుంది. అలాగే నేలలో నత్రజని చక్రాన్ని స్థిరపరచటం, వ్యవసాయ ఖర్చులు అనేవి తగ్గటం ఇలాంటి లాభాలన్నీ కూడా రైతులకి ఉన్నాయి. అలాగే భూసారాన్ని పెంచటం వల్ల స్థిరమైనటువంటి ఉత్పత్తుల్ని కూడా సాధించవచ్చు. అలాగే ఈ నానో టెక్నాలజీని అనుసరించి నానో డిఏపి దిగుమతుల్ని మనం గణనీయంగా తగ్గించవచ్చు. ఎరువుల వినియోగాన్ని, రవాణా ఖర్చుల్ని, వాటి సేకరణ పెట్టుబడుల్ని వీటన్నింటినీ తగ్గించేటటువంటి అవకాశం ఈ నానో టెక్నాలజీకి ఉంది. అంటే దీంతో చాలా ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. అంటే మనం చూస్తే మన నేలలో ఉన్నటువంటి పోషకాల స్థితికి అనుగుణంగా ఎరువుల వాడకాల్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం అనేది ఉంది. దాంతోపాటుగా అధిక రసాయనాల్ని వినియోగించటాన్ని బాగా తగ్గించేలాగా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. క్వశ్చన్ చూడండి, నానో ఫర్టిలైజర్ల ఉపయోగాలను తెలపండి. ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి? క్రాప్ గ్రోత్ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. అలాగే న్యూట్రియంట్ సప్లైని బ్యాలెన్స్ చేస్తుంది. ఎన్విరాన్మెంట్లోకి న్యూట్రియంట్ మైగ్రేషన్ని రెగ్యులేట్ చేస్తుంది. సాయిల్ యాక్టివిటీని పెంచుతుంది. మైక్రోబియల్ యాక్టివిటీని పెంచుతుంది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచుతుంది. అలాగే 10 times మోర్ స్ట్రెస్ టోలరెంట్గా కూడా పనిచేస్తుంది. ప్రెసిషన్ ఫార్మింగ్కి ఉపయోగపడుతుంది. ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ కూడా నానో ఫర్టిలైజర్స్ యొక్క ముఖ్య ఉపయోగాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నకిలీ ఔషధాలకి సంబంధించి. భారత్తో పాటుగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఏవైతే ఔషధాలను విక్రయిస్తున్నారో వాటిలో సుమారు 10% నకిలీవి అన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 5 కిందటే హెచ్చరించింది. అలాగే ఇటీవల ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ యొక్క నివేదిక ప్రకారం 2021లో మన దేశవ్యాప్తంగా మార్కెట్లోకి వచ్చినటువంటి ఔషధాల్లో దాదాపు 3.12% ఔషధాలు నాసిరకంగా ఉన్నాయి. 0.29% పూర్తిగా నకిలీవి అన్నట్టుగా వెల్లడించింది. ప్రతి సంవత్సరం 3% తగ్గకుండా ఇలాంటి నాసిరకం ఔషధాల యొక్క ఉత్పత్తి సరఫరా అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంప్లికేషన్ ఏంటి అంటే ఈ నకిలీ మందుల్ని గుర్తించటం. అంటే ట్రేడ్మార్క్ అలాగే రసాయన సమ్మేళనాలు ఒకే తరహాలో ఉండేలాగా వీటిని తయారు చేసి మార్కెట్లోకి తీసుకొస్తూ ఉన్నారు. దాంతో వీటిని కనుక్కోవటం అనేది కష్టమవుతోంది.
అయితే ఈ నకిలీ ఔషధాలకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత డ్రగ్ ఇన్స్పెక్టర్ల మీద ఉన్నా కూడా సరిపడినంత సిబ్బంది అనేది లేక పర్యవేక్షణ అనేటటువంటిది సరిగ్గా జరగట్లేదు. ఔషధాల తయారీ దగ్గర నుంచి మార్కెట్లోకి చేరే వరకు కూడా వివిధ దశల్లో నిఘా పెట్టడం కోసం ఒక ప్రత్యేక వ్యవస్థని మనం అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. అంటే కేవలం ఒక తయారీ దగ్గర మాత్రమే కాకుండా ఈ క్షేత్రస్థాయి మార్కెట్లో కూడా తనిఖీలు అనేవి జరగాలి. భారత ఔషధ నియంత్రణ సంస్థ రాష్ట్రాల యొక్క భాగస్వామ్యంతో పనిచేయాలి. అలా నకిలీ ఔషధాలకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి ప్రభుత్వాలు సరైనటువంటి నాణ్యతా నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నాయి. మన దేశంలో కేవలం 47 ఔషధ తనిఖీ కేంద్రాలు, 6 కేంద్ర స్థాయి ప్రయోగశాలలు ఉన్నాయి. వాటిలో ప్రతి సంవత్సరం 8,000 నమూనాల్ని పరీక్షిస్తూ ఉన్నారు. వాటికి అదనంగా ఇంకొక 30 పరీక్ష ప్రయోగశాలలుంటే అవి మాత్రమే ఔషధ నకిలీల లక్షణాలని గుర్తించగలుగుతూ ఉన్నాయి. అలా అవసరానికి తగినట్టుగా ప్రయోగశాలల యొక్క సౌకర్యాలని కల్పించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఈ నకిలీల్ని గనక కనుక్కోకపోతే దీనివల్ల మార్కెట్ అన్నటువంటిది మరింతగా ఈ నకిలీలమయమవుతుంది. దానివల్ల మనిషి యొక్క ఆరోగ్యాన్ని ఇది మరింతగా క్షీణింపచేయటానికి కారణమవుతుంది. క్వశ్చన్ చూడండి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 2020లో దేశవ్యాప్తంగా మార్కెట్లోకి వచ్చిన ఔషధాలలో ఎంత శాతం పూర్తిగా నకిలీవని తేల్చింది? 0.29%. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి శ్రీలంకకి సంబంధించి. ఇటీవల తీవ్రమైనటువంటి రాజకీయ ఆర్థిక సంక్షోభంలో మునిగినటువంటి శ్రీలంక, ఆ శ్రీలంకకి కొత్త అధ్యక్షుడిగా రనిల్ విక్రమసింఘే ఎంపికయ్యారు. శ్రీలంక పార్లమెంట్లో జరిగినటువంటి ఓటింగ్లో మెజారిటీ సభ్యులు ఈయనకే మద్దతు పలికారు. మొత్తం 225 మంది సభ్యులుంటే అందులో 134 మంది ఈయనకి ఓటేయటం జరిగింది. అలా శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రనిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. క్వశ్చన్ చూడండి. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఎవరు? రనిల్ విక్రమసింఘే. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అప్పులకి సంబంధించి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీఎస్డిపిలో అప్పులు 4% మించకూడదు అన్నట్టుగా ఆర్థిక సంఘం నిర్దేశించింది. అయితే అన్ని అప్పుల్ని కలిపి లెక్కిస్తే ఆంధ్రప్రదేశ్ లెక్కలకి మించి అప్పులు చేస్తోంది, అప్పు తీర్చేందుకు మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అన్నట్టుగా క్యాగ్ ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. మనం చూస్తే మొత్తం అప్పులు 4.25 లక్షల కోట్లుగా ఉంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో చూపకుండా గత 3 ఏళ్లలో చేసినటువంటి అప్పు 28,837 కోట్లుగా ఉంది అన్నట్టుగా కేంద్రం చెప్తోంది. 2019-20 నుంచి 2021-22 వరకు ఉన్నటువంటి గణాంకాల ఆధారంగా ఈ లెక్కల్ని చూపించింది. బడ్జెటేతర రుణాల్ని బట్టి రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నట్టుగా కేంద్రం చెప్పటం జరిగింది. అందులో ఏపీ 3వ స్థానంలో ఉంది. జీఎస్డిపిలో బడ్జెట్లో చూపినటువంటి రుణాలు 2.5% వరకు ఉన్నాయి. అంటే రుణాల మొత్తం ఈ జీఎస్డిపిలో 4% దాటకూడదు. కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రుణం 2.5% చేరిపోయింది. ఇక చూడండి, 2022 మార్చి 31 నాటికి రాష్ట్రం యొక్క మొత్తం అప్పులు ఎంత అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. క్వశ్చన్ చూడండి. 2019-20 నుంచి 2021-22 వరకు ఉన్న గణాంకాల ప్రకారం ఏపీ జీఎస్డిపిలో బడ్జెట్లో చూపని రుణాల శాతం ఎంత? ఎంత? 2.5%. దీని ఆధారంగా ఏపీ దేశంలో 8వ స్థానంలో ఉంది, 3వ స్థానంలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి 7 కొత్త న్యాయమూర్తుల పేర్లని ప్రతిపాదించటం జరిగింది. మనం చూస్తే ఇక్కడ చూడండి, 7 మందిని కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. కేంద్రం గనక ఆమోదిస్తే వీళ్ళ యొక్క నియామకం అనేది అమల్లోకి వస్తుంది. క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సుప్రీంకోర్టు కొలీజియం ఎంతమంది న్యాయమూర్తుల పేర్లని ప్రతిపాదించింది? ఎంతమంది? 7 మంది న్యాయమూర్తులు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా జపాన్ పాస్పోర్ట్ నిలిచింది. ఆ దేశ పాస్పోర్ట్ ఉన్నటువంటి వాళ్ళు ముందస్తు వీసా అవసరం లేకుండానే దాదాపు 193 దేశాలకు వెళ్ళచ్చు. సింగపూర్, దక్షిణ కొరియా కూడా దాదాపు దీనికి సమానంగానే ఉన్నాయి. అయితే బ్రిటన్ 6వ స్థానంలో, అమెరికా 7వ స్థానంలో ఉంది.
మన భారతదేశం 87వ స్థానంలో ఉంది. హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ విడుదల చేసినటువంటి పాస్పోర్టు సూచి ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. ఇందులో రష్యా 50వ స్థానంలో, చైనా 69వ స్థానంలో ఉంది. అయితే అన్నింటిలో చివరిన ఆఫ్ఘనిస్తాన్ దేశం ఉంది. క్వశ్చన్ చూడండి, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఉన్న దేశాల్లో భారతదేశం 80వ స్థానాన్ని కలిగి ఉంది. 80వ స్థానం, 87వ స్థానం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు వరదల కారణంగా దాదాపు 1400 కోట్ల మేర నష్టం వాటిల్లింది అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాని వేసింది. దీనికి సంబంధించి ఒక నివేదికని రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించింది. అయితే ఇప్పుడు వీటి యొక్క సహాయ పునరావాస చర్యల కోసం తక్షణమే 1000 కోట్లు విడుదల చేయాలి అన్నట్టుగా కేంద్రాన్ని కోరటం జరిగింది. క్వశ్చన్ చూడండి, తెలంగాణలో కురిసిన వర్షాలు వరదల వల్ల కలిగిన ప్రాథమిక నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతగా అంచనా వేసింది? ఎంత? 1400 కోట్లుగా అంచనా వేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 5 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ నెగ్గినటువంటి మ్యాగ్నస్ కార్ల్సన్, ఈయన వచ్చే ఏడాది ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఆడకూడదు అన్నట్టుగా నిర్ణయించుకున్నారు. అంటే ఈ ఆటలో ఆడేందుకు ఎలాంటి ఆసక్తి లేదు అన్నట్టుగా, ఈయన ఈ ఆటకి దూరం కావాలి అన్నట్టుగా నిర్ణయించుకొని ఒక ప్రకటన చేయటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. మ్యాగ్నస్ కార్ల్సన్ 2013వ సంవత్సరంలో చెన్నైలో జరిగినటువంటి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో విశ్వనాథన్ ఆనంద్ని ఓడించి తొలి ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకున్నారు. అలా ఇప్పటి వరకు మొత్తం 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకున్నారు. క్వశ్చన్ చూడండి, చదరంగ పోటీల నుంచి దూరం అవుతున్నానని ప్రకటించిన మ్యాగ్నస్ కార్ల్సన్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఏ దేశం? నార్వే. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గోర్ఖాలకి సంబంధించి. మన దేశ విభజనకి ముందు భారతీయ అధికారులని గోర్ఖాల్లో చేర్చడానికి బ్రిటిష్ అధికారులు అనుమతించేవాళ్ళు కాదు. అయితే 1947 తర్వాత, అంటే గోర్ఖా ట్రూప్ కమాండ్ని భారత అధికారులు ప్రారంభించిన తర్వాతనే బ్రిటిష్, ఇండియన్ ఆర్మీల మధ్య గోర్ఖా రెజిమెంట్లని విభజించారు. 1947లో కుదిరినటువంటి త్రైపాక్షిక రిక్రూట్మెంట్ ఒప్పందం బ్రిటిష్, ఇండియన్, నేపాలీ సైన్యాల్లో నేపాలీ గోర్ఖాల్ని చేర్చడానికి అనుమతిచ్చింది. అయితే వేతనాలు, పెన్షన్లలో తేడాలనేవి ఉండేవి. గోర్ఖాలని కిరాయి సైనికులు అనేసి పిలవద్దు అన్నట్టుగా నేపాల్ షరతు కూడా పెట్టింది. అయితే నేపాలీ గోర్ఖాలు ఇప్పుడు ఫ్రెంచ్ ఆర్మీలో చేరుతూ ఉన్నారు. చాలామంది రిటైర్ అయినటువంటి గోర్ఖాలు ప్రైవేట్ కాంట్రాక్టర్లు కూడా చేరుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటి అంటే, ఇలా 1947లో భారత్, బ్రిటన్, నేపాల్ మధ్య కుదిరినటువంటి త్రైపాక్షిక ఒప్పందానికి తీవ్రమైనటువంటి ప్రభావం కలిగిస్తూ గోర్ఖా యువత ఆంక్షల్ని ఈ అగ్నిపథ్ పథకం అనేటటువంటిది దెబ్బతీస్తోంది. అలాంటి ఈ అగ్నిపథ్ పథకం గురించి భారత్ అన్నటువంటిది అసలు నేపాల్ని సంప్రదించలేదు అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అగ్నిపత్ పథకం కింద 2022 ఏడాది నియామకానికి గరిష్ట పరిమితిని ఎన్ని సంవత్సరాలుగా నిర్ణయించారు? ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలు. నార్మల్గా అయితే దీని కింద 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వ్యక్తులు దీనికి అర్హులు. కానీ 2022 సంవత్సరానికి మాత్రం దీనిని 23 సంవత్సరాలకి మార్చటం జరిగింది. ఈ నియామకాలకి సంబంధించి విద్యార్హతలు, శారీరక, వైద్య దారుఢ్యం లాంటివి ఆయా సర్వీస్ రిక్రూట్మెంట్ విభాగం అనేది నిర్ణయిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతిభ ఆధారంగానే ఈ నియామకం అనేటటువంటిది జరుగుతుంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, ప్రస్తుతం భారతదేశంలోని విధాన పరిషత్లలో అత్యధిక అలాగే అత్యల్ప సభ్యులు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి? అత్యధిక సభ్యులు ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. 100 మంది సభ్యులు ఉన్నారు. అలాగే అత్యల్పంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? తెలంగాణ. 40 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి, జాతీయ సాహిత్య పురస్కారం 2022కి ఎంపికైన ఒడియా రచయిత్రి జ్ఞాన్పీఠ్ పురస్కార గ్రహీత ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.